స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయమన్న ఈ కార్యక్రమంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేవీక్షకుల్లారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఫల్లదీన ఇంద రబ్బిక యుసబ్బిహూనహు బిల్లైలి వన్నహార్. ఎవరైతే నీ ప్రభు దగ్గర ఉన్నారో, అంటే దైవదూతలు, వారు ఆయన్ను దివారాత్రులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు, అయితే వారు అలసిపోవడం లేదు. ఈ ఆయతలు మనకు తెలిసేది ఏమిటంటే, దైవదూతలు దివారాత్రులు ఎడతెరిపి లేకుండా అల్లాహ్ను స్తుతిస్తూ కూడా, ఆయన పవిత్రతను కొనియాడుతూ కూడా వారు అలసిపోవడము లేదు. అంటే కారణం, అల్లాహ్ పట్ల, ఆయన క్రియల పట్ల, ఆయన గుణాగణాల పట్ల, ఆయన నామాల పట్ల వారికి ఉన్న యొక్క అవగాహన మహోన్నతమైనది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సృష్టి కార్యాన్ని అల్లాహ్ క్రియ నుండి కానీ, అల్లాహ్ క్రియను ఆయన గుణగణాల నుండి కానీ, ఆయన గుణగణాలను ఆయన నామాల నుండి కానీ, ఆయన నామాలను స్వయంగా ఆయన నుండి కానీ వేరుపరచడం సాధ్యం కాదు, అసంభవం. ఇక ఎవరైతే అలా వేరుపరిచి సృష్టికర్త పరిచయం చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో, అటువంటి వారు చెప్పే మాట ఏమిటంటే, అల్లాహ్ను సృష్టికర్తగా అయితే నమ్ముదాం, అయితే సృష్టిని సృష్టించేసిన తర్వాత ఆయనకు సృష్టితో ఎటువంటి పని లేదు అని ఇలాంటి యొక్క వాదాన్ని తిప్పికొడుతూ ఖురాన్ చెబుతున్న మాట ఏమిటంటే, వమా కదరుల్లాహ హక్క కదరి ఇద్ కాలు మా అన్జలల్లాహ్. వారు అల్లాహ్ను గౌరవించాల్సిన విధంగా గౌరవించలేదు. ఎప్పుడైతే వారు ఈ మాట అన్నారో, అల్లాహ్ ఎటువంటి వస్తువుని ఏ మానవ మాతృని మీద అవతరింపజేయలేదు అని. ఈ ఆయత నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ఒక యూద వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరి మీద దేన్ని అవతరించలేదు అని చెప్పి ఖురాన్ని తిరస్కరించదలిచాడు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు ఏమిటి, బాణకడుపులు గల వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇష్టపడడు అన్న విషయం తౌరాతు గ్రంథంలో లేదా అని చెప్పగా, ఆ వ్యక్తి స్వతహాగా బాణకడుపు కల వ్యక్తి గనుక అగ్రహోదగ్రుడై, లేదు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరి మీద ఎటువంటి యొక్క గ్రంథాన్ని అవతరింపజేయలేదు అని మూర్ఖంగా వాదించాడు. అందుకు సమాధానంగా స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తున్నాడు. అదేమిటంటే, ఏ గ్రంథాన్నైతే మూసా అలైహిస్సలాం వారు తీసుకువచ్చారో ఆ గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఎవరు? అందులో జ్యోతి మరియు ప్రజల కోసం మార్గదర్శకత్వం కూడా ఉండేది. నిజంగా వమా కదరుల్లాహ హక్క కదరి, ఇది అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వారు ఇవ్వలేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతటి మహోన్నతుడు అంటే, రేపు ప్రళయదినాన భూమి ఆయన గుప్పెట్లో ఉంటుంది, ఆకాశాలన్నీ ఆయన కుడిహస్తంలో చుట్టివేయబడి ఉంటాయి. అలాంటి మహోన్నతుని విషయంలో పాటించాల్సిన యొక్క రాతారీతుల్ని అటు యూదులు కానీ ఇటు క్రైస్తవులు కానీ పాటించని కారణంగా వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. అల్లాహ్ యొక్క నామాల ఔన్నత్యాన్ని, ఆయన గుణగణాల యొక్క ఔచిత్యాన్ని గ్రహించని కారణంగా వారు సత్య మార్గం నుండి వైదొలిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఓ యూద వ్యక్తి వచ్చి ఈ విధంగా సెలవిచ్చాడు, అల్లాహ్ పట్ల
మాకున్న విశ్వాసం ప్రకారం రేపు ప్రళయదినాన అల్లాహ్ ఒక వేలి మీద భూములుంటాయి, మరో వేలి మీద ఆకాశాలుంటాయి, మరో వేలి మీద వృక్షాలుంటాయి, మరో వేలి మీద జలపాతాలు ఉంటాయి, మరో వేలి మీద సృష్టి రాసులన్నీ ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. అది విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం మందస్మితం చేయడమే కాకుండా అతను అన్నమాట నిజమని ధృవీకరించారు. ఆ తర్వాత ఈ ఆయతుని చదివారు. వమా కదరుల్లాహ హక్క కదరి, ఇంత తెలిసినా వారు అల్లాహ్ను గౌరవించాల్సిన విధంగా గౌరవించలేదు అని. ఎందుకంటే యూదులు అనే మాట వారి నమ్మకం, ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని, నఔజు బిల్లాహ్. అలాగే క్రైస్తవులు అనే మాట, ఈసా మెస్సయ్యా అల్లాహ్ కుమారుడు అని. అల్లాహ్ ఘనత విశిష్టతలను ఈ స్థాయిలో తెలుసుకున్న తర్వాత కూడా ఓ సామాన్యమైన వ్యక్తిని, ఓ అల్పుణ్ణి, పుట్టే గిట్టే ఒక వ్యక్తిని ఆయన సంతానంగా అంటగట్టడం ఎంత భయంకరమైన నేరం అంటే దానికి బదులుగా ఆకాశం విరుచుకుపడిన ముక్కలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కనుక పై ఆయతు దృష్ట్యా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ఏ గుణాలైతే పేర్కొనబడ్డాయో, అంటే హస్త యొక్క ప్రస్తావన ఖురాన్లో వచ్చింది, అలాగే గుప్పెడు యొక్క ప్రస్తావన కూడా, పిడికిలి ప్రస్తావన కూడా ఖురాన్లో వచ్చింది, హదీసుల్లో అల్లాహ్ పాద ప్రస్తావన కూడా వచ్చింది. కనుక ఎక్కడెక్కడైతే ఆయన యొక్క గుణాలకి సంబంధించిన ఈ ప్రస్తావనలు వచ్చాయో ఆయా ప్రస్తావనను, ఆయా గుణాలను ఎటువంటి యొక్క వేరే అర్థాలు తొడగకుండా, నిరాకరించకుండా, వాటిని దేనితోనూ పోల్చకుండా యథావిధిగా మనం విశ్వసించాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఎవరైతే ఇలాంటి యొక్క అర్థాలు వచ్చినప్పుడు, ఇలాంటి యొక్క గుణాలు వచ్చినప్పుడు వేరే అర్థాలు తొడిగే ప్రయత్నం ఎవరైతే చేస్తారో, వారితో మేము చేసుకుంటున్న విన్నపం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తాలాకు సకల విషయాలు తెలిసినప్పుడు అదే పదాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఉపయోగించినప్పుడు మీరు దానికి బదులుగా మీ నుండి ఎంచుకొని ఒక కొత్త పదాన్ని ఏదైతే మీరు సృష్టించి తీసుకువస్తున్నారో దానికి గల యొక్క ప్రమాణం ఏమిటి, దానికి గల యొక్క ఆధారం ఏమిటి. కనుక వేటితో ఎవరు ఎలా చెలగాట మాడినా ఒక ఎత్తైతే అల్లాహ్ నామాల విషయంలో, అల్లాహ్ గుణగణాల విషయంలో మాత్రం చెలగాటం అనేది మనిషి ఆడకూడదు. ఎందుకంటే ఇతర విషయాలు దాసుని సంబంధిత విషయాలు, దాసునితో దానికి సంబంధం ఉంటుంది. అయితే అల్లాహ్ నామాలు గుణగణాలు ఏవైతే ఉన్నాయో అది అల్లాహ్ సుబ్హానతో సంబంధించిన విషయాలు గనక కడు అప్రమత్తంగా ఈ విషయంలో మనం నడుచుకోవాల్సి మసలుకోవాల్సి ఉంది. మసలుకుంటారని ఆశిస్తూ చిన్న విరామాన్ని తీసుకుంటున్నాం.